Party time! Hi, Prakash. Hey, dude. How are you? Fine. Got it? Yeah, sure. No. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. Let's enjoy. Lena, you remember Aroju party tarvata? We were sitting in the car, romancing. Yeah. Yes. She created any problem? Bullshit. Danikanta guts ekkadavi. Daniko friend unnadle. Boyfriend. Vaari cheppukoni edchindi. Vaare em chestaru mari? Em chestaru? Dantho paatu vaaru kuda kalisi edcharu. Mr. Prakash, nee pella naakanna andanga untundi kada. Why you are running after me? Oh, come on, man. Neeku daniki polika. She's okay looking. Chodana bana untundi kani she's got problems. Tanu, she's completely vegetarian. She's a sentimental fool. What nonsense. She's crazy, man. Crazy. Hey, come on, guys. Hi. Come on. Hi. Hey, cute doggy. You know what? My wife is also an agent. Secret agent. Come on, doggy. Cute doggy. You want a biscuit? Huh? Catch. Anita, Mohan Dusti ni nudlas na. Kapote, behave yourself. Anita, congratulations. My report ochindi. Pregnancy confirmed ayindi. Thank you, doctor. Thank you. Hello. Shanti cheppu. Entandi, akkada function late avutunte meer inka office lone kurchunnaru. Sorry Shanti, anukokunda RTOs tho naaku meeting padindi. Nenu function raavadam kudaradu. Nu velra. Oka vela meeting twaraga ayipothe meer direct ga function ku vacheyandi. Alage. Anita! Hey! Mugurni kottinchina veera Anita. Em chestunave? Prakash, emayindi? Emayinda? Nu chesina paniki gunde mandipoyi taagocchanu kabatti na ishtam vachinattu vaagtanu. Nene chestanandi. Ha? Em acting chestundandi. Hey, nu aa Vijay gartho nanu kottichaledu? Enti meer maatladedi? Na life, na ishtam. Naaku entha mandi friends untaru. అడగడానికి నువ్వెవరు కొట్టడానికి వాడేవాడు అయినా నాకు తెలియగడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా తప్ప మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించావన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను నో మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు ఏంటండి అలా అంటారు ఎస్ నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళు వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు నిజం బాధపడతాడేమోనని నువ్వెన్ని వెధ వేషాలు వేసినా భరించాను సహించాను కానీ ఈ రోజు దేవుళ్ళ లాంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయలుదేరుతాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను ఏం డ్రైవర్ బాబు కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానిక హలో మిస్టర్ పెద్దవాళ్ళ విషయాల్లో తలదొచ్చొద్దు వంటవాడి రేంజ్లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గానీ నేను వంటోండి కాదురా ఈ ఇంటోండి ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే వంటటానికి టచ్ రా టైటానిక్ ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోలి పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికైనా మించిపోయింది ఏమలేదు కౌగులింత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడ ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యం అనిపించి విడాకులు ఇచ్చేసాను పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం ఆలోచించండి నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనులు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా లేపడం ఎందుకు లేని నేను పడుకుడిపోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటో అర్థం లేని మాటలు మీ నడి రోడ్డు భాగవతం చూశానండి ఓ అదే పాపం అనిత రాత్రి ఆయనతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్కి వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది తన బాధంతా చెప్పుకుంది నేను ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏంటి శాంతి అలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడింది తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆవిడకి మధ్య చాలా ఉంటాయి అవన్నీ మీరు నాకు చెప్పవద్దు నేను వినవద్దు